ఫలాలన్నిటిలోకెల్లా సీతాఫలానికి ప్రత్యేక స్థానం ఉంది సీతాఫలం ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు ఇందులో విటమిన్లు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు ఉంటాయి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సీతాఫలాలు మార్కెట్కు తక్కువ వస్తుండడంతో వాటి డిమాండ్ మరింత పెరిగింది సీతాఫలం ఆరోగ్యానికి చేసే మేలు తెలిసిన వారు వాటిని తినక మానరు దీంతో సీతాఫలాలకు భలే డిమాండ్ పెరుగుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మకదారులు రేట్లు సైతం పెంచేశారు గ్రామీణ ప్రాంతాల్లో సీతాఫలాలు సేకరించే వారితో మా ప్రతినిధి ఎర్ర జాన్సన్ ఫేస్ టు ఫేస్ వర్షాకాలం తర్వాత మూడు నెలల పాటు మనకు విరివిగా దొరికే పండ్లు సీతాఫలాలు అన్ని పండ్లలాగా ఎప్పటికీ ఇవి మార్కెట్లో మనకు లభించవు అయితే ఈ సీతాఫలాలలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి మినరల్స్ విటమిన్స్ ఖనిజాలు విరివిగా లభించే పండు సీతాఫలము దీని యొక్క ఆకు బెరడు విత్తనాలు కూడా ఆయుర్వేదంలో వాడుతారు ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్ ఏ బిసితో పాటు ఫైబర్ పొటాషియం సహజ చక్కెరలు ఈ పండులో ఉంటాయి తక్షణం శక్తినిచ్చే పండు సీతాఫలము కొందరు చిరు ఆపారులు ఈ సీజన్లో సీతాఫలాలను అమ్ముకొని జీవనం గడుపుతారు వేలాది కుటుంబాలు ఈ సీజన్లోనే వీటినే వ్యాపారంగా చేసుకొని గడుపుతారు మరికొందరైతే సీజన్ అయిపోయేదాకా రోడ్డుకు ఇరువైపులా హైవేలపై రోజు సీతాఫలాలు అమ్ముకునే జీవనం సాగిస్తున్నారు ఇష్టంగా తినే పండ్లు సీతాఫలాలపై కెమెరామెన్ రవితో మా ప్రతినిధి ఎర్ర జాన్సన్ స్పెషల్ స్టోరీ జనగామ జిల్లా బచ్చనపేట మండలం పోచన బచ్చనపేట మండలం సాల్వాపూర్లో ఉన్నాం మనం సాల్వాపూర్లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో వచ్చే సీతాఫలాలు ఏవైతే ఉంటుందో ఆ సీతాఫలాలకు సంబంధించిన వ్యాపారం చిరు వ్యాపారం ఇక్కడ జోరుగా కొనసాగుతున్న పరిస్థితి ఈ సీజన్లో సీతాఫలాలు ఆరోగ్య ప్రధానం సీతా సీతాఫలం అంటేనే ఆరోగ్యం ఈ మూడు నెలలు విరివిగా దొరుకుతుంది ప్రతి ఒక్కరు మక్కువతో తీసుకొని తినే పండిది దీనికి సంబంధించి ఇక్కడికి వెళ్ళి కావచ్చు వరంగల్ కావచ్చు అదేవిధంగా విజయవాడ గుంటూరు హైదరాబాదు తదితర ప్రాంతాలకు ఇక్కడికి వెళ్ళి ఎగుమతి అవుతున్న పరిస్థితి అంటే దాదాపుగా ఇక్కడ ముదిరాజు కులాలకు సంబంధించిన సామాజిక కులం ఏదైతే ఉందో వాళ్ళు మొత్తము ఈ సీతాఫలాలను ఇక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి కొన్ని కొంత సమాచారం మనం అడిగి తెలుసుకుందాం అన్న ఏం పేరు అన్న నా పేరు పోషయ్య సాలాపూర్ మాది సాలాపూర్ మేము ముదిరాజులం మేము దీని మీద జీవ జీవనోపాధిగా మనకు జాగ్రయం లేలో దీని మీద మూడు నెలలు మాకు అది ఉపాధి దీని మీద కానీ చెట్టు చేయమని కూడా మేము అంతా ఇవి తెంపి బతుకుతాం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు మేము ఇట్లా చిన్నసారి లెక్క జంగలల్లో ఇంకో దింపుకుంటూ ఈ కాయలు నింపుకొని బతుకుతున్నాం మేము ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ఈ సీజన్ నెల రెండు నెలలు మొత్తం ఇదే మీకు బతుకుదరు బతుకు బతుకుదరు ఇదే ఇంక మొత్తం మీకు అంటే ఎట్లా గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు అయిన కాడికి ఇంత రెండు వందలు మూడు వందలు కూలి పడుతుంది కూలి అంతే మాకు ఎక్కువ లాభం రాదు కానీ రెండు వందలు మూడు వందలు రోజు గులి పడుతుంది అంటే రోజు ఉదయం ఎన్ని గంటలకు పోతారు పొద్దున ఆరు నుంచి పది గంటల పది గంట దాకా ట్రైలు తెంపుకొస్తారు ఒక మనిషి మనిషికి రెండు ట్రైలు రెండు ట్రైలు ఒక ట్రే ఎట్లా నాలుగు వందలు జోడి జోడి లెక్క మాకు పడేది ఇది మాకు మా మా ముద్ర సంఘం అంటే మొత్తం వెనుకబడే ఉంది ముందుకు వచ్చే లేదు అంటే పిల్లలు భార్య పిల్లలు అందరూ కలిసి అడవికి పోయి అందరూ కుడి మొత్తం కుడిమ మొత్తం పోయి తెంపు మాది గిది మా వృత్తికి మా మొత్తం వెనకబడే ఉంది మా సీజన్ అయిపోయిన తర్వాత మీ వ్యాపారం కూలి కూలి పని ప్రస్తుతం మాత్రం జీవనం గడిచేది బతుకుతరు మొత్తం పలాలు ఇప్పుడు మాత్రమే మీకు ఏమైనా మళ్ళీ మళ్ళ జీడిపండ్లు మళ్ళీ ఒక నెల అయితే మన జిడిపల్ల జిడిపంలు ఉండే జిడిపల్లని అవి కూడా బాగా మొత్తం మా ముదిరా సంఘం అదే మొత్తం ఆ కులం మొత్తం వెనకబడే ఉంది ముద్రిసంఘం మీరు ఆసాం ఏం కడతారు ఫారెస్ట్కి ఏం కడతారు మళ్ళీ మీకు ఏట్లో గిట్టుబాటు అట్లా కాదు ఇరవై వేగలు ఉంది అనుకో ఇరవై వేగలు ఉంది రెండు వేలు మూడు వేలు ఇచ్చి పట్టుకుంటున్నాం అట్లా అట పట్టుకొని బతనం మాకు ఇది కాపాడుకోవాలి పండ్లు కూడా కాపాడుకోవాలి కోతులు కోతులు పందులు అవన్నీ అవన్నీ వస్తున్నాయి అవన్నీ కావాలి పెట్టి కూడా మేము ఇట్లా కష్టపడి ఇతర బత్తనాలు ఏం గిట్టుబాటు ఇక మాకు పాము అనకా పురుగు ఏదో ఒకటి కందిరిగాలు బందరిగాలు అర్తుంటే అట్లే పోయి కావాలి ఉండి కాపాడుకొని కోతులను కొండంగలను ఇవి దామాంచుకుంటా కాపాడుతున్నాయి జరంతా ఏమైనా ఫలితం లేకపోతే లేదు మాకు ఇక మేము ఇక మొత్తం ఆగమైన బతికే మాది ముదిరాది లాస్ట్ బార్డర్ ఇది ఇక్కడ మాకు ఎక్కడ ఇవాళ ఎమ్మెల్యే వచ్చేది లేదు ఎవరు వచ్చేది మమ్మల్ని సహకరించలేదు మాకు ఎవరు సహకరించలేదు సార్ లాస్ట్ బార్డర్ ఇది మూడు మూడు జిల్లాలో బార్డరు అడవే దిక్కుమిక్కు సీతాఫలాలు ఈ అడవే మిమ్మల్ని తిండి పెట్టు అడవే కాపాడుతుంది మాకు పతి సంవత్సరం జీడి జీడిపండ్లు గవ్వే ఇక మేము అమ్ముకునేది కాటగోటలు ఏదో ఒకటిగా మేము చేసుకుంటున్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే మొత్తాన్ని చూసుకుంటున్నప్పుడు మాత్రం ఈ సమాజం ఆరోగ్యం కోసం కావచ్చు ప్రతి మనిషి ఆరోగ్యానికి సీతాఫలం ఎంత మంచిదో ఈ సీతాఫలం వాళ్ళు అన్ని కోతుల నుండి పక్షుల నుంచి అన్నిటి నుంచి కాపాడి అడవి నుంచి జనాలకు పం పంపిణీ చేస్తున్న వీళ్ళు మాత్రం నిజంగా గిట్టుబాటు కాక జీవన జీవనోపాధి లేక ఈ అంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి పెద్ద మనిషి చెప్తున్న పరిస్థితులు ఉండి మొత్తానికి ఏది ఏమైనా ప్రతి సంవత్సరంలో సీజన్లో ఈ నెల రెండు నెలలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సీతాఫలాలకు సంబంధించిన ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇక్కడ మూడు జిల్లాల బార్డర్ ఇది ఇక్కడికైనా ఈ సాల్వాపూరి బార్డర్ నుంచి ఖమ్మం వరంగల్ హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కాంట్రాక్టర్ వచ్చి తీసుకుపోయి అక్కడ ఎక్కువ ధర కమ్పుకుంటున్న పరిస్థితి కానీ వీళ్ళ బతుకులు మాత్రం ఆదాంగానే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అంటే ప్రతిదీ టోటల్ గుత్తలు పట్టుకోవడం గుత్తలు పట్టుకో పండుని కాపాడుకోవడం కాపాడుకున్న తర్వాత బేరాన్ని కమ్ముకోవడం ఆ తర్వాత వాళ్ళకు మిలిగేది కూడా పెద్దగా ఏమి ఉండదు భక్తి కోసమే అని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే మొత్తం ఏది ఏమైనప్పటికీ ఈ సీతాఫలాలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి అయితే ప్రతి ఒక్కరు మొక్కతో తింటారు అయితే దీనికి మాత్రం ఈ ముద్రా కులాస్తులు ఎవరైతే ఉందో వీళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు జీవనోపాధి సీతాఫలాలే కాబట్టి వీళ్ళకు భూములు ఇచ్చి సీతాఫలాలు చెట్లు ఇచ్చి వాళ్ళ బతు సహాయపడాలని చెప్పి ప్రభుత్వాన్ని మురబెట్టుకుంటున్న పరిస్థితి